हाय अंडी, वेलकम बैक टू माय चैनल। वीडियो लो सज्ज वडल्ने एला तयार चेसुकोवालो चूद्दामु। ई सज्ज वडल्ने चाला ईजीगा चेसुकोवच्चु, चाला अंटे चाला सिंपल रेसिपी इदी। ई सज्ज वडल्ने पाकंतो पन लेकुंडा एवरैना ईजीगा चेसुकोवच्चु। इप्पुडु प्रासेस लोकि वेल्दामु। इंदुलोकि मनं ఒక ఎండు కొబ్బరి గిన్నెని తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పొడిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి। హాఫ్ కేజీ పిండిని తీసుకున్నానండి, సజ్జ పిండిని। అందులోకి 1/2 కేజీ బెల్లం, తురిమిన బెల్లం తీసుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకుంటే బెల్లం బాగా నానిపోతుంది। ఈ వాటర్ తో మనము పిండిని కలుపుకోవాలి। ఇక్కడ నేను సజ్జ పిండిని 1/2 కిలో తీసుకున్నాను, డైరెక్ట్ పిండిని తీసుకున్నానండి। మీరు కావాలంటే సజ్జని తీసుకొని నీటిగా క్లీన్ చేసుకొని వాటర్ తో కడిగి ఆరబెట్టుకొని పిండి పట్టించుకొని చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా పిండిని తీసుకొని కూడా చేసుకోవచ్చు। ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటే స్మూత్ గా వస్తాయి వడలు। ఇలా రైస్ ఫ్లోర్ ని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఇందులో చిటికెడు, వంట సోడాను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా బెల్లం ని నానబెట్టుకున్నాం కదా, బెల్లం బాగా నానిపోయింది। ఈ చిన్న చిన్న బెల్లం పీసెస్ ని చేతితో ఇలా ప్రెస్ చేసుకుంటే ఊరికనే మెదిగిపోతాయి। ఇప్పుడు ఈ బెల్లం వాటర్ ని ఫిల్టర్ చేసుకోవాలి। ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వచ్చేస్తాయి। ఇప్పుడు ఈ వాటర్ తో మనం పిండిని కలుపుకోవాలి। ఈ బెల్లం వాటర్ ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి। పిండిని మరీ లూజ్ గా కలుపుకోవద్దు, మరీ గట్టిగా కలుపుకోవద్దు। నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను ఆ విధంగా కలుపుకోవాలి। చూస్తున్నారు కదా పిండిని కలిపాను। ఇక్కడ నేను బెల్లంలోకి యాడ్ చేసుకున్న వాటర్ వరకు కరెక్ట్ గా సరిపోయాయి నాకు। ఇలా కలుపుకోవాలండి పిండిని, ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ। ఇలా కలుపుకున్న తర్వాత వీటిల్ని ఇలా రౌండ్ బాల్స్ లా చేసుకొని ఏదైనా పాలిథిన్ కవర్, థిక్గా ఉండే కవర్ ని తీసుకొని ఒక్కొక్క బాల్ ని తీసుకొని ఇలా వడ షేప్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలండి। ఒక్కొక్కటి ఇలా కవర్ మీద చేసుకొని బాగా కాగుతున్న ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సజ్జ వడలు రెడీ అవుతాయి। మనం ఫ్లేమ్ ని మీడియం లో ఉంచుకోవాలండి। మీరు తీసుకున్న బాండ్లీలో ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి। మరీ మందంగా ఒత్తుకోవద్దు, మరీ పల్చగా ఒత్తుకోవద్దు వడ షేప్ ని। చూడండి, మనం ఆయిల్ లో వేసినప్పుడు ఈ రకంగా పొంగాలి సజ్జ వడలు అనేవి। మనం కొబ్బరి అన్ని వేస్తున్నాం కదా, బాగా పొంగుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి। ఇలాగే మీడియం ఫ్లేమ్ లో కాల్చుకొని తీసుకోవాలండి। ఇంతేనండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు సజ్జ వడల్ని। మిగిలిన వడల్ని కూడా ఇలాగే కాల్చుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన సజ్జ వడలు రెడీ అయిపోతాయి। ఈ వడలు చేసుకున్న 2-3 అవర్స్ తర్వాత బాగా సాఫ్ట్ గా తయారవుతాయండి, చాలా బాగుంటాయి టేస్ట్. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చా నాకు కామెంట్ పెట్టండి। నా రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి। నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।